వైరగాలి నీ సింపను తాకి పాడేనే రాగాలు ఈ నేల తల్లి పొట్ట సించుకొనొచ్చే పంటసేల మురిపాలు మా గాని కురుల అంచు పచ్చంగా మారి మెరిసిపోవు అందాలు ఆ కొండ కోనలల్ల పొద్దు బుడవంగా కదిలేనంట పాదాలు ఉన్న ఊరిని కన్నవారిని ఇడిసిపెట్టాడన్నా కంటి పాపకను రెప్పవాలకుండ కాపుగాస్తాడన్నా ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే రైతన్నా రాజు నీవేనన్నా నీ శమట సుక్కల బతుకే బుక్కెడు మెతుకులన్నా ఓ రైతన్నా అండి టీసీఎన్ పక్షులకు నమస్కారం. ఈరోజు మనం మొరతలో పంట భూమి దగ్గరికి వచ్చాం పొలంలోకి. అయితే రోజు మనం తినే అన్నం ఎక్కడి నుండి వస్తుంది అని మనం ఆలోచించుకోవాలి. అయితే ఈ రోజుల్లో పంటకి పంట పండించే రైతుకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు సంవత్సరానికి ఎన్ని పంటలు వస్తాయి, దాని విధానం ఏంటి, స్టార్టింగ్ నుండి పంట ఏ టైం నుండి స్టెప్ బై స్టెప్ వాళ్ళు అసలు ఎన్ని కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కూలీలకి ఎంత ఇస్తున్నారు, వాళ్ళ మిషన్కి ఎంత ఇస్తున్నారు, ఆ పంట ఆరేయడానికి ఎంత ఇస్తున్నారు, బస్తాలు చేసి బస్తాలకి ఎన్ని ఇస్తున్నారు, బస్తానికి ఎంత రేట్ వస్తుంది వాళ్ళకి తీసుకువెళ్తుంటే, ఇవన్నీ కూడా మనం ఈరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని అడిగి తెలుసుకుందాం మనం అంతా. పేరు ఏది చెప్తారా? నా పేరు తాదిని శ్రీనివాసరావు అండి. ఈ ఊరేనండి? ఓకే. యాక్చువల్గా మేము టీసీఎన్ నుండి వచ్చామండి. యాక్చువల్గా ఏంటంటే అసలు ఎకరానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది, పొలంది ఆర్డర్ ఏంటి, అసలు స్టార్టింగ్ నుండి ఏంటి, పైరు పెడతారా లేకపోతే కలుపు తీయడం లేకపోతే కూలీలను పెట్టడం, అలా స్టెప్ బై స్టెప్ అండ్ ప్రాసెస్. ఇప్పుడు పంట పండించడానికి మనకి ప్రాసెస్లు ఏమో ఉంటాయి, మనకి ఎంతెంత ఖర్చు అవుతుంది అలా ఒకసారి చెప్పండి. ఆకుమడి కట్టాలండి 1000 రూపాయలు ఇత్తనాలు అవుతాయండి ఫస్ట్ అండి. 1000 రూపాయలు అండి. దమ్ము చేస్తే అండి 3000 అవుతుందండి ఎకరానికి. అంటే ఊడి పూడతానికి 4000 అండి. ఏమండి మళ్ళీ తర్వాత మందులండి, మందులు ఎరువులు అంటే అండి ఇప్పుడు దాలవాక 10 బత్తాలు 9 బత్తాలు చేయని బట్టి అండి వేస్తారండి. అంటే మనకు ఒకసారికి వేస్తామండి మొత్తం అండి 4 కోటాలు అండి. 4 కోటాలు 4 కోటాల కింద అండి 9 బత్తాల దాకా వేస్తారండి. 9 బత్తాలు అంటే ఇప్పుడు ఈ మందు బత్తాలు రేట్లు పెరుగుకునే అండి. ఇప్పుడు ఏమో 40 బత్తాలు అవుతున్నాయండి. ఈ 40 బత్తాల మీద ఇంకా మేము ఇంకా ఇలాగ ఉన్నాం, ఏదో వచ్చినా రాకపోయినా ఎకరానికి ఎకరానికి 40 బత్తాలు అవుతుందండి. ఇంకా ఇలాగ ఆగిపోయామండి. అంటే మాకు ఇంకా ఏరే దోవలేదు జాతర. ఇప్పుడు కోసినంత కంటే 5000 అవుతుందండి మొత్తం మీద ఎకరానికి. 30000 పెట్టుబడి అవుతుందండి. ఏమంటే ఈ జగన్ ఏమో జగన్ గారు ఏమో 2 నెలలు కానీ 3 నెలలు కానీ వేయరండి డబ్బులు. ఏమంటే మేమేమో ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ మిషన్కి ఇవ్వాలి, ట్రాక్టర్కి ఇవ్వాలి, ఇప్పుడు ఏమీ దిక్కుతోంది పరిస్థితి అండి మాది. ఎకరానికి మనకి 30000 అవుతుంది. 30000 అవుతుందండి ఖర్చు మామూలుగా. ఎన్ని బస్తాలు వస్తాయండి? 40 వస్తున్నాయండి ఇప్పుడు పంట. సంవత్సరానికి 10 బస్తాలు తగ్గిపోయినాయి. సంవత్సరానికి ఒక పంట అండి మనకి? 2 పంటలు అండి.
సంవత్సరానికి రెండు పంటలు రెండు పంటలు అంటే ఈ పంట అండి 55 అండి ఈ సంవత్సరం 40 అవుతున్నాయండి పది బత్తాలు తగ్గిపోయిందండి మందులు రేట్లు పెరిగిపోయినాయండి పెరిగిపోయినాయి పంటలు తగ్గిపోయినాయి ఇది మనకి కూలీలు పెట్టి చేయిస్తాం కదండి మామూలు పనులు కూలీలు రారండి రావట్లేదు రారండి మామూలుగా అసలు ఇది వరకు వచ్చేవారు కదండి మనకి అయితే అండి ఇవన్నీ కూలి పనులకు సరిపోతాయండి అదే ఇది వరకు ఎలా ఇచ్చేవారండి ఇప్పుడు ఆడోళ్ళకి ఎలా ఇచ్చారు ఆడోళ్ళకి ఏమో 250 అండి మగోడికి ఏమో 400 ఇచ్చేవాళ్ళు అంటే రోజు కూలి అంటే పొద్దున్నే సాయంత్రం వరకు అండి కాదండి 7 గంటలకు వస్తారండి పొద్దున్న 7 గంటలకు 11:30 పోతుకు 12 గంటలకు వెళ్ళిపోతారు ఏది కలుపు తీయడం ఏదైనా అదే టైం ఏదైనా అదే టైం మధ్యాహ్నం వస్తే మళ్ళీ 250 అండి ఇంకో ఇంకో పూట చేస్తాం అదే రోజు చేస్తాం ఇలాగా అంతే అండి ఇప్పుడు ప్రజెంట్ మరి కోతలు కోయించట్లేదు కదండి మిషన్ మీద చేస్తున్నారు మిషన్ మీద మొలానే ఇంకా రైతు ఇంకా ఇలా ఉన్నాడండి మిషన్ లేక పోసేస్తాం మిషన్ కైనా 4000 5000 అవుతుందండి ఎకరానికి ఎకరానికి 4000 అవుతుందండి అదే మనుషుల చేత చేయించాలంటే 8000 9000 అవుతుందండి ఎంత మందిని పెట్టేవారండి ఎకరానికి ఇది వరకు 10 మంది అండి 10 మంది మళ్ళీ 10 మంది 20 మంది అండి 20 మంది అయితే డోగర్మెంట్ అవుతుంది మళ్ళీ ఒత్తి ఎకర పోస్తానికి మళ్ళీ 4 అవునండి అలాగా అది ఒడ్డు మాసుకులు చేస్తాను కోసిన కాడి నుంచి ఒడ్డు బత్తాల్లో బట్టి ఎకరానికి 10000 అవుతుంది ఇప్పుడు అది జనాభా బట్టి అయితే డబ్బులను బట్టి మిషన్ బెటర్ అంటారు ఇప్పుడు మిషన్ కట్ చేసేదానికి మరి దీనికి మనకి ఇది మిగిలితేదేమో కదండి జనం లేరండి మెయిన్ మెయిన్ జనం లేరండి టెక్నాలజీ గడ్డి నొల్లుకుంటాం ఇంకా టెక్నాలజీ మీద ఆధారపడాలండి జనం లేరు కనుమరుగు అయిపోరు అదేండి ఏదో ఆడపాతడప మేము మాలాంటి వాళ్ళు ఇంకా ఏ పని లేక ఇంకా దీని మీద పడి ఉన్నాం అదేండి ఇప్పుడు కౌలికి ఇస్తే ఎలాగండి అది ఎకరానికి 15 బత్తాలు ఇస్తారండి ఎకరానికి 15 బత్తాలు ఇప్పుడు 1400 అన్నారు పంటకి 1400 అన్నారు ఇప్పుడు మళ్ళీ 20 తగ్గిపోయింది అంటున్నారు ధాన్యానికి అంటే 40 బస్తాలు వస్తే మనకి 15 బస్తాలు ఇస్తున్నారు 15 బత్తాలండి 15 బత్తాలు ఉంటుంది 32 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక పెట్టుబడి అవుతుంది 1400 రేట్ లెక్క 15 బత్తాలు కింద వస్తుందా అదేండి మనకి కౌలుదారుడు ఏం తింటానికి లేదు 1400 కౌలు చేసిన వాళ్ళకి కూడా ఏమంటలేదు ఏం లేదండి ఈ 14 బత్తాలంటే ఇప్పుడు 1400 కూడా కొంటలేదండి ఇప్పుడు ఏమో 1300 కొంటారో 1200 కొంటారో అక్కడికి వెళ్ళాక ఇంకా ఇస్తాం మన బస్తా వచ్చి 1400 అంటున్నారు 50 60 కటింగ్ అంటున్నారు మరి మిల్లుడే కటింగ్ చేస్తున్నాడు మరి ఇలా బోకర్లే కటింగ్ చేస్తున్నారు అన్నది మాకు ఎవరికి తెలియదు మేము అక్కడ రోడ్డు ఎక్కలేము పొలం మీద పడి ఉంటాం మాకు పని ఏముందండి ఇప్పుడు ఎరువులు ఎలా తీసుకొస్తారండి అంటే ఇప్పుడు ఎకరం పొలం ఉందండి మనకి ఇప్పుడు 2 డబ్బాల ఎరువులు అయితే అలా తీసుకొస్తారు 2 బస్తాలు అండి 2 బస్తాలు ఒక బస్తా కాంప్లెక్స్ ఒక బస్తా యూరియా బిరక్కి ఒక బిరక్కి ఒకసారికి అలాగే అలా 4 సార్లు 4 యూరియా 4 కాంప్లెక్స్ కాంప్లెక్స్ నుండి 1900 ఒక బస్తా అయింది అదండి ఇదేమో 300 మొన్న టైట్ లో 300 ఈ సీజన్ అంతా కూడా 350 రూపాయలు 330 రూపాయలు చేసి అమ్మేసారు బ్లాక్ బ్లాక్ అండి బ్లాక్ జరిగింది ఏమైనా 30000 పైన దాటుతుంది అండి ఎకరానికి 30000 దాటుతుంది ఇంకా ఏ పని లేక ఇంకా ఇలాగ తినే పడుతుంది ఎవరు తినడానికి లేదు కదండి సగమే తీసుకుపోతున్నారు ఇప్పుడు తొక్కేస్తున్నారు అలాగే రైతు ఇప్పుడు కనుమరుగు పోతున్నాయి కదండి పొలాలు ఏమి ఉంటలేదు కదా ఇప్పుడు చాలా మంది స్థలాలు చేసి పడేస్తున్నారు అదేండి ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉందండి మేము ఎలా బతకాలి ఇప్పుడు మేము మాకు ఇప్పుడు టాటర్కి ఇవ్వాలి ఇప్పుడు దీనికి మిషన్కి ఇవ్వాలి జగన్ గారి కట్టినప్పటి నుంచి మిషన్ పోసి ఒడ్డి ఎండ పోసి బోకర్ కందీదాకా కూడా ఇది అప్పు చేసి తెచ్చి పెడతామే ఆ మహానుభావుడు మళ్ళీ జగన్ ఒక వారం 15 రోజుల్లో వేసేస్తే పర్వాలేదు 2 నెలలు 3 నెలలు పట్టింది అనుకో తొలకరికి 8000 9000 పోయిందండి అండి అదేమో ఇదేదో కవర్ అవుద్ది అనుకున్నాం 10 బత్తాలు తగ్గిపోయిందండి దిగుబడి దిగుబడి తగ్గిపోయింది దీనికి సరిపోద్ది అండి తొలకరి తప్పు తొలకరి లాగానే ఉంటది ఇంక మాకు అప్పు ఎక్కడి దొరికితే ఇప్పుడు ఎవరు ఇస్తారండి రెండోసారి వెళ్తే ఎవరో అది తీస్తే ఇస్తారు 2 రూపాయలు వేసేసుకుంటున్నాడు అండి నెలకి వడ్డీ అండి 15 రోజులు తిరిగి ఇస్తారు ఇప్పుడు
కట్టాలంటే కడతానికి డబ్బు ఏదండి అది కట్టండి మరి మీకు మళ్ళీ ఇస్తా ఉంటారు ఏది ఆధారం లేదు అలా ఉండదులేండి ఆధారం లేదండి ఇంకా అది ఏం చేయాలి ఈ పంట తీసిన తర్వాత ఇంకేమైనా వస్తారండి మళ్ళీ మినుములు అని అలా కదండి మినుములు అయ్యి వేసేవారు కదండి నలుగురు చేలో పడి పని చేసుకునేవారు అదేండి ఇంకేం లేదు ఇంకా ఇదే దీంతోనే అన్నం ఇంకా అయిపోతుంది అలా ఇంకంత ప్రభుత్వం మీదే అండి మీరు ఎంత కష్టపడినా ఇంకా ప్రభుత్వం మీద అది కూడా డబ్బు జగన్ వెయ్యాలి కదా అదేండి బ్రోకర్ ఏమో పదివేలు ఇచ్చి మిషన్ వాడికి కూలోళ్ళకి ఇచ్చుకుంటా ఉంటే మాకేం సంబంధం లేదు మేము కాగితాలు కొడతాం వరకే అంతే కలెక్టర్ గారు వెయ్యాలి మీకు అంటున్నాడు కలెక్టర్ గారు ఎప్పుడు వేస్తాడు జగన్ గారు ఎప్పుడు వేయమంటారు అంతేండి అలా ఇంకా ఎదురు చూస్తాం అయిపోతుంది మనకి వడ్డీలు పెరిగిపోతున్నాయి డబ్బు పోతుంది ఇంకా ఇందులో మిగిలింది ఇంకా కనబడతలేదు అందంగా శుభ్రమైన పండు కొనుక్కొని తినే రోజులు పోయినాయండి అదే అది డబ్బు లేక ఇప్పుడు మిషన్ పోసి మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ధాన్యం మొత్తం మళ్ళీ పొద్దున్న కాఫీ టిఫిన్ మధ్యాహ్నం కూల్ డ్రింక్ టిఫిన్ ఇన్ని రకాలు వచ్చితేనే గానీ లేబర్ కూడా మనకి అనుకూలంగా వస్తలేదు ఎంతమంది వస్తారండి మామూలుగా ఇప్పుడు అలా ముగ్గురు నెట్టుకుంటే రెండు రోజులు ఉండాలండి రెండు రోజులు పని ఓ నాడు ముగ్గురు అయితే భగవంతుడు కాలమానం కలిసి వస్తే ఏదైనా వాన కురిసిందంటే ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ రెండు రోజులు అంతేండి ఇంకా అలా పెరుగుతుంది అది అప్పుడే డిసెంబర్ మొదటి వారం నుంచి ఇప్పుడు దాకా ఏక పెట్టుబడే ఎక్కడ దుక్కులు డిగ్రీ రాసుకొస్తామో ఉన్నవాడు అయితే ఇంట్లో డబ్బు పెడతాం ఏదో ఒకటి చేయాలి మళ్ళీ జగన్ గారు ఇప్పుడు ఈ డబ్బు వచ్చేదాకా ఎప్పుడు వస్తుందో ఏటో అలా ఎదురు చూడాలి క్రేప్ అయిపోయింది మనం 50 బత్తలు అయిపోయినాయి 40 బత్తలు అయిపోయినాయి అనుకున్నాం అయిపోతాం కాదు చేతికి డబ్బు వచ్చాక మనకు వచ్చింది అనుకో అది లెక్క ఇప్పుడు పడిపోయింది అనుకోండి పొలం అది కొయ్యడానికి మిషన్ బెటర్ అంటారు అంటే ఎక్కువ అయిపోతుందండి టెక్నాలజీనే వాడుకోవాలండి ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ వారు లబ్ధి ఇస్తున్నారు అమ్మ ఊడేను లేకపోతే పనిలోకి వస్తలేదు అందుకనే మిషన్ మీద ఆధారపడి ఏదో జాయిగా గెంటుకుంటున్నాం ఈ గెంటుకుంటాం తప్పదు మాలాంటి వాళ్ళకి అయితే జగన్ గారు డబ్బు గమ్మునేయాల ఒక 1000 2000 మిగిలి అనుకోండి ఏదన్నా ఏదో ఉప్పు పప్పు కొనుక్కుని ఆకపచ్చలు ఇచ్చుకుంటాం లేకపోతే అతను గమ్మునేయకపోతే వడ్డీలు జరిపోతాయి తొలకరికైనా 8000 9000 లాస్ వచ్చిందండి ఈ సంవత్సరం 50 అవుతాయి 40 అయినాయండి 10000 ఇక్కడికి 15000 పోయింది మా మిగిలిన డబ్బులు లేవు పాత లాస్ లేదు ఏదో ఇంకా అలా గెంటుతామండి కాల్తే ఒకటండి వ్యవస్థ మారి వెంటనే డబ్బులు వచ్చేస్తండి రైతు ఇంకా కొన్నాళ్ళ పాటు ఇంకా అలా నడుపుతాడు ఏదో మూడు నెలలకి నాలుగు నెలలకి డబ్బులు వచ్చినాయి అనుకోండి కొంతమందికి మనం డబ్బులు రాలేదు వచ్చి ఒక పక్క తీసుకుని అది చేసుకోవాలి వాళ్ళకి మేము పనిలోకి వెళ్ళిపోతామండి క్యారేజ్ కట్టుకుని ఆడు 8 గంటలు చేయించుకుంటాడు మా చేత అలాగైనా సిద్ధమే మేము ఎందుకు ఇది రానప్పుడు అంతే కదండి పొద్దున్నీ అనుకున్నా గానీ మనమే కూల్ అయిపోతున్నాం కదండి 8 గంటలు చేసినా చేయించుకుంటాడండి మాకు ఇక్కడ 4 గంటలు చేస్తాం బతిమాలలో అదేండి కూల్ డ్రింక్ టిఫిన్ టీ మొత్తం అన్ని ఇంకా ఏమి లేదండి అది మీ పేరండి మీ పేరు చెప్పండి శ్రీని మురళీకృష్ణ అండి మురళీకృష్ణ మార్త రైతేనండి ఏది మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయండి కౌలుదారు ఎన్ని ఎకరాలు చేస్తారండి 8 ఎకరాలు అండి 8 ఎకరాలు చేస్తున్నారు 4 అండి ఇది ఎలాగో ఉందండి పరిస్థితి అదేండి ఇంకా అందుకే ఇక్కడ చేయవలసింది ఏం లేదు అదే మీకు మీకు ఎలా ఉంటుందండి ఇప్పుడు కౌలు రైతు ఇప్పుడు మీరు 10 బస్తాలు ఇస్తానండి లేకపోతే 15 బస్తాలు ఇస్తా అని చెప్పేసి అని అంటారు వాళ్ళతో బాగానే ఉంటుందండి మీకు రైతులతోటి అంటే అది ఇందుకు తగ్గింది నువ్వే ఇయ్యి అని చెప్పేసి ఏమైనా ఉంటుంది అంటారు మనం ఇచ్చినంత కదా ఎంత అంటే అంత మనం ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే మనం ఎలాగనుకుంటే అలాగే ఇవ్వాల్సిందే ఇప్పుడు 40 బస్తాలు వచ్చిందండి మనకి ఎకరానికి ఇప్పుడు 30 వస్తున్నాయి అనుకోండి మీరు ఇప్పుడు వాళ్ళకి 15 ఇవ్వాలి 15 ఇచ్చేస్తారు ఇంకా 15 మీదండి ఇంకా 15 మా మరి ఇప్పుడు ఆ 15 మీదంటే ఇప్పుడు దీనికి ఖర్చు అంత మీదే కదండి ఖర్చు అండి లాస్ట్ వరకు మీరు ఆ 15 లో ఖర్చు ఎలా అవుతుందండి ఏమవుతుందంటే ఏం చేస్తారు ఇంట్లో అక్కడ ఇక్కడ పట్టుకొచ్చి మూడు నాలుగు చేస్తారు కాబట్టి ఇంకా అలా కవర్ చేస్తున్నారు ఏదో ఏదో అలవాటు అయిపోయింది అలా చేస్తున్నాం అండి
మీకు మీకు ఏదైతే బెటర్ అంటారో అలాగా డబ్బులు ఫాస్ట్ గా వస్తే సరిపోద్ది అంటారా ఇంకా గవర్నమెంట్ నుండి? గవర్నమెంట్ నుంచి వస్తాయి అది ఒకటేనండి, ఇంకా ఇంకేమైనా ఉంటాయా మాత్రం ఏమిస్తారండి? అదే అండి, అంటే మనకి ఇలా ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటాం కదండి, అటువంటివి ఏమైనా ఉన్నాయా అని. మనకి అదే సరే అండి, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈనాటి మన రైతాంగాన్ని, చూసారు కదండి ఈనాటి మన రైతాంగాన్ని, వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో చెమట ఊర్చి వాళ్ళు పండిస్తున్న ఈ ధాన్యాన్ని తగిన రేట్ అనేది రావడం లేదు. అలాగని కౌలుకి ఇస్తుంటే కౌలు రైతులకి ఇవ్వలేకపోతున్నాడు, అటు రైతు సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడు. అదేవిధంగా రైతు ఇంత కష్టాన్ని కూడా మనం చాలా చిన్నగా చూస్తున్నాం, అన్నం పాడేయడం ఏంటి లేకపోతే ఏదైనా కూడా ఆ రైతుకి ఇచ్చే విలువ ఏంటి, రైతుకి ఇచ్చే వాల్యూ ఏంటి, మనం ఏమీ చేయలేకపోతున్నాం రైతుకి. ఎక్కడైనా రైతుకి ఎంతోకంత ప్రోత్సహిద్దాం, రైతును ప్రోత్సహిద్దాం, రైతుకి సహకరిద్దాం. రైతు ఏదైనా కష్టాల్లో ఉన్నాడంటే అందరం ఒక చెయ్యి అనేది వేద్దాం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మన ఈ రైస్ని మనకి అందిస్తున్నారు కాబట్టి మనం తిని మనమేనే కాదు ఈ ప్రపంచం అంతా తిని బతకగలుగుతున్నాం. ఇదే లేకపోతే, ఆ రైతే లేకపోతే, పండించే రైతే లేకపోతే ఈ రైస్ అనేది మనకి రాదు. సో రెస్పెక్ట్ ఫార్మర్, సెల్యూట్.